सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो। लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి। लेटेस्ट वीडियो నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। దాని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన కొత్త వీడియో ఏది అప్లోడ్ చేసినా మీకు ఇమిడియట్లీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్। ఓకే, చాలా మందికి ఏంటంటే పెన్నీ స్టాక్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా తెలియదు ఫ్రెండ్స్। పెన్నీ స్టాక్స్ అంటే అదేదో డిఫరెంట్ స్టాక్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు। అసలు దానికి సంబంధించిన ఏంటంటే చాలా మటుకు మీరు చూసుకోవచ్చు, చాలా తక్కువగా ఉంటాయి, తక్కువగా ఉన్నా కూడా ఏంటంటే చాలా డీప్గా అనేది వాళ్ళు చెప్పడం జరిగేది అనమాట। ఓకే, చాలామందికి ఏంటంటే ఓకే ఇంట్రాడే చేస్తున్నాం మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఓకే ఇలాంటి స్టాక్స్ తెలుసు కానీ పెన్నీ స్టాక్స్లో కూడా ఎంత ప్రాఫిట్ ఉంటుందో సేమ్ అలాగే మనకి లాస్ కూడా దాంట్లో ఉంటుందన్నమాట। అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి? ఓకే, పెన్నీ స్టాక్స్ అంటే మనకి చాలా చిన్న స్టాక్స్ అనమాట। అంటే మనకి 5 రూపీస్, అంటే మనకు ఒక షేర్ అనేది మనకి 5 రూపీస్ కానివ్వండి, 10 రూపీస్ కానివ్వండి, 15 రూపీస్ కానివ్వండి, ఆ ప్రైస్లో అనేది మనకు దొరకడం, చిన్న స్టా ప్రైజెస్ దొరకడం దాంట్లో అనేది మనకి పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట। ఓకే, అసలు ఈ పెన్నీ స్టాక్స్ అసలు ఏంటి? అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఓకే పెన్నీ స్టాక్స్ తీసుకోవచ్చా తీసుకోవద్దా, అసలు తీసుకుంటే అసలు ప్రాఫిట్ ఉంటుందా? ఎందుకంటే కొన్ని ఏంటి అంటే కొన్ని స్టాక్స్ వాల్యూమ్ అనేది ఉండదు, కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తే కొన్ని పర్ఫార్మెన్స్ చేయదు। ఓకే, దీంట్లో పెన్నీ స్టాక్స్లో కూడా ఏంటంటే మనకి 99% స్టాక్స్ చాలా మటుకు ఏంటంటే నార్మల్గా అనే స్టాక్స్ ఉంటాయి, చాలా తక్కువ అనేది కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటాయి, ఆ తక్కువ పర్ఫార్మెన్స్ చేసేది ఏంటంటే నేను చూపిస్తాను। ఓకే, అలాగే ఏంటంటే ఇది ఒక వీడియో, ఈ వీడియో వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే। ఓకే, ఈ వీడియో ఒకసారి మీరు అనాలిసిస్ చేసి మీ అడ్వైజర్తో ఒకసారి సలహా తీసుకొని మీరు లాంగ్ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీరు ఏంటంటే ఇలాంటి టాపిక్ అనేది వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి। దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చెప్పిన సజెషన్ ద్వారా ఏంటంటే మీకు చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఫ్రెండ్స్। ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉదాహరణ చిన్న చిన్న చూపిస్తాను, దానిలో తర్వాత ప్రాక్టికల్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి పెన్నీ స్టాక్స్. ఓకే, వీడియో లెంత్ అవుతుంది, నో ప్రాబ్లం, మనకి ఏంటంటే కూల్గా మనం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ఏంటంటే కూల్గా ఏంటండి మీకు కోర్స్ తీసుకుంటే మీ క్లాస్ ఎలా అయితే మీరు వింటారో అలాగే ఏంటంటే మనం ఇప్పుడు మనం చూద్దాం। ఓకే, మీరు చూసు కరెంట్ మార్కెట్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఏదైనా ఒక స్టాక్ ఎక్స్వైజెడ్ స్టాక్ వచ్చేసి మనకి 10 రూపీస్ నడుస్తుంది అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, 10 రూపీస్ నడుస్తుందాం అనుకుందాం, ఆ 10 రూపీస్ వచ్చేసి మనకి ఒక షేర్ అంటే మనం ఒక 10 షేర్లు మనం తీసుకున్నాం, ఆ 10 షేర్లకు మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 100 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, అలాగే మనకి 100 షేర్స్ తీసుకుంటే 1000 రూపీస్, 1000 షేర్స్ తీసుకుంటే 10,000, అలాగే మనకి 10,000 షేర్ తీసుకుంటే మనకి 1 లాక్ రూపీస్ అనేది అవుతుంటుంది అన్నమాట. ఓకే, మీకు మీరు చూడొచ్చు ఈరోజు మనం స్టాక్స్ అనేది ఇంటర్డే చాలా మూమెంటమ్ హై వాలటిలిటీ స్టాక్స్ అనేది మనం చేస్తూ ఉంటాం. ఓకే, దాంట్లో మీరు చూడొచ్చు 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ కూడా మూమెంట్ ఇచ్చే స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, దానికి దీనికి సపరేట్ అన్నమాట. ఓకే, దానికి దీనికి సపరేట్ ఇవి స్టాక్స్ ఏంటంటే చాలా మెల్లగా స్లోగా ఏంటంటే మూమెంటమ్ ఇస్తాయి. ఓకే, ఆ మూమెంటమ్ స్టాక్స్ ఏవైతే బెటర్గా ఉంటుంది అది మనమైనా చెక్ చేస్తాం. ఓకే, మీరు చూసుకోవచ్చు నేను ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొంచెం ఫ్రెండ్స్. ఓకే, ఒక్కటికి 10 సార్లు మీరు ఆలోచించి మీ అడ్వైజర్తో సలహా తీసుకున్నాకనే మీరు ఏంటంటే ఇలాంటివి మీరు ప్రయోగాలు చేయండి. కానీ తెలిసి తెలియకుండా ఏది పడితే అది పెట్టారనుకోండి, దీంట్లో చాలా ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే చాలామంది తప్పు ఏదైతే మిస్టేక్ చేస్తారో అది కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు చూడవచ్చు అంటే మనకి దీంట్లో బల్క్ లాగా చేస్తుంటారు, అంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ చేసేసిందంటే బల్క్ లాగా అంటే కొన్ని క్రోడ్స్ అనేది దీంట్లో పెడతారు, విత్ ఇన్ మనకి ఏంటంటే దీంట్లో 5 రూపీస్ మనకు పెరిగినా కూడా ఏంటంటే చాలా జాక్పాట్ ప్రాఫిట్ అనేది మనకి దీంట్లో రావడం అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాగే ఏంటంటే మీరు చూసుకోవచ్చు 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని 10,000 షేర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఖాళీ 10 రూపీస్ మనకు పెరిగినా కూడా ఏంటంటే ఒక 1 ఇయర్లో 20 రూపీస్ అయినా కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది, అంటే 1 లాక్ కాస్త 2 లాక్స్ అవుతుంది. అలాగే మనకి 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు ఇంకా ఎన్ని ప్రాఫిట్ అనేది చేస్తారు. అలాగే ఏంటంటే ఇది చాలా మటుకు ఏంటంటే మనకి బిగ్, మనకి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మనకి చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇది ఏంటంటే ఒక బిగినర్స్కి మాత్రం వర్కౌట్ కాదు. ఓకే, దీంట్లో ఏంటంటే
చాలామంది పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. ఓకే చూసేసి అరే ఇంత ప్రాఫిట్ వస్తుందా అని చెప్పేసి పెట్టేస్తారు, దాంట్లోనే ఉండిపోతారంటే. పెన్నీ స్టాక్స్ ఎలా అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కావాల్సింది ఏంటంటే మనకి కంపెనీ బిజినెస్ ఎలా ఉంది, ఓకే కంపెనీ బిజినెస్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, అది ఫండమెంటల్ ఎలా ఉంది, అసలు ఇవన్నీ కంటే ముందు మనకి ట్రేడింగ్లో వాల్యూమ్ ఉందా లేదా, అసలు ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే వాల్యూమ్ ఉందంటేనే మనకి ఏంటంటే మార్కెట్ మీరు ఒకవేళ బై చేసినా కూడా సేల్ చేసినా కూడా అవుతా కొనే వాళ్ళ ఉండాలన్నమాట. అంటే కొనుక్కొని మీకు స్టాక్స్ మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు ఒకటి స్టాక్ అనేది వైరల్ అయిందన్నమాట. ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది చాలామంది పబ్లిష్ చేశారు, అది చాలామంది కొనేశారు, అది ఎగ్జిట్ కావడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు అన్నమాట. అంటే కొనేశారు, ఓకే తీసేసుకున్నారు, కానీ మళ్ళీ మీరు సేల్ చేసామంటే అక్కడ కొనేవాళ్ళు ఎవరు ఉండరు. చూసారు ఫ్రెండ్స్, మీకు దాంట్లో 1 లక్ష రానివ్వండి ప్రాఫిట్, 2 లక్ష రానివ్వండి ప్రాఫిట్, 3 లక్ష ఎంతైనా ప్రాఫిట్ రాయండి, కానీ మీరు కొన్న ప్రైస్కి మీరు ప్రాఫిట్ వచ్చినాక మీరు మళ్ళీ అమ్మేసామంటే అక్కడ సేలర్స్ ఎవరు కానీ ఉండరు. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా ఎంత ప్రాఫిట్ ఉందో అంత డబుల్ రిస్క్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. ఓకే మీరు చూడవచ్చు ఏంటంటే మనకి దీంట్లో మెయిన్ ఏంటంటే వాల్యూమ్ ఉందా లేదా. ఓకే ఆ కంపెనీ నేను చెప్పినట్టు ఇప్పుడు ఇవన్నీ అన్నమాట, కంపెనీ బిజినెస్, ప్రోడక్ట్, సర్వీస్, ఫండమెంటల్ ఇవన్నీ ఎలా ఉంది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇవన్నీ ఎలా ఉంది ఎలా చూడాలి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే అవి ఒకసారి మీరు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి మీరు ఇలా ఒకసారి అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మీ అడ్వైజర్తో సలహా తీసుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు చాలా అంటే చాలా మీకు ఫ్యూచర్లో ఏంటంటే చాలా ఒక 50-80% ఈ ఛాన్సెస్ ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది అన్నమాట. ఓకే ఇప్పుడు అనేది మనం చూద్దాం. ఉదాహరణకి ఒక నేను ఒక స్టాక్ చూపిస్తాను, మీరు ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అని మీరు మామూలుగా మీరు గూగుల్లో మీరు కొట్టినా కూడా మీరు ఏంటంటే పెన్నీ స్టాక్స్ స్కానర్ అని చెప్పి కొడితే 0 to 20 అని చెప్పేసి మీరు కొట్టండి ఫ్రెండ్స్. ఓకే 0 to 20 అని కొట్టారనుకోండి, ఫస్ట్ మీకు స్టాక్స్ బిలో 20 రూపీస్ స్కానర్ అని చెప్పేసి www.scanner.in అని చెప్పేసి వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు స్టాక్స్ స్కానర్స్ అన్నీ మీకు బిలో 20 రూపీస్ స్కానర్స్లో అన్నీ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే దీంట్లో మీరు చూడండి చాలా వందల స్టాక్స్ అనేది మీకు దీంట్లో కనిపిస్తుంటాయి. ఏది స్టాక్ మంచి మూమెంట్ ఇస్తుంది, ఏది స్టాక్ మంచి మూమెంట్ ఇవ్వట్లేదంటే నాకు తెలిసి 99% పబ్లిక్ ఎవరు కానీ ఏ స్టాక్ లేస్తుందో ఏది పడుతుందో ఏది కానీ తెలియదు. ఇంకోటి ఏంటంటే ఓకే ఎన్నో వీడియోస్ చూస్తున్నాం, ఎన్నో చెప్తున్నారు, కానీ దీంట్లో ఏంటంటే కరెక్ట్గా ఈ స్టాక్ బెటర్ అని చెప్పేసి అనాలిసిస్ చేసేవాళ్ళు ఏంటంటే సపరేట్ దీనికి సంబంధించిన అడ్వైజర్స్ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పర్ఫెక్ట్ అడ్వైస్ అనేది మీకు ఇస్తారు. అలాగే ఏంటంటే ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫండమెంటల్ టెక్నికల్ మొత్తం పరంగానే మీకు చెప్తారు, కానీ మీరు ఓన్గా మాత్రం చేసుకొని మీరు ఇన్వెస్ట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే దీంట్లో అసలు మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా లాస్ అన్నట్టు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు బయ్యర్స్ మీ బై తీసుకున్నారు సెల్ చేద్దామన్నా అక్కడ సెల్లర్స్ ఎవరు ఉండరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏది పడితే అది స్టాక్ వెళ్ళిపోతుంది కదా తీసేసుకున్నాం కదా అని చెప్పేసి మనం తీసేసుకుంటాం, తర్వాత ప్రాఫిట్ తీసుకున్నా కూడా బయటికి రాద్దామంటే ఆ ప్రాఫిట్ మన చేతి వర్క్ అనేది రాదు, అక్కడే ఉండిపోతుంది అనమాట. ఓకే అది వస్తుందో రాదు కూడా నమ్మకం అనేది లేదు, అంత రిస్కీగా ఉంటుంది అనమాట పెన్నీ స్టాక్స్ అనేది. ఓకే అలా ఏంటంటే మీరు చూసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ మనకి వందల స్టాక్స్ వస్తుంటాయి అనమాట. ఓకే వందల స్టాక్స్ వచ్చే దీంట్లో ఏంటంటే మనకి ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఉదాహరణకి ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ నెంబర్ 1 స్టాకే మనం తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫస్ట్ నెంబర్ 1 స్టాక్ తీసుకొని మనకి ఇక్కడ చూసుకుందాం, యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి మార్కెట్ కప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మీకు చూసుకోవచ్చు 2183 క్రోర్స్ అన్నమాట. ఓకే అంటే దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే చూసుకొని ఉంటే ఏంటంటే మార్కెట్ కప్ వచ్చేసి మనకి 2183 క్రోర్స్ అనేది మనకి దీంట్లో ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 17 రూపీస్ అనేది మనకి దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే మనకి పిఈ చూసుకోవచ్చు 16.6 అనేది ఉంది. ఓకే అంటే దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఏంటంటే ఫస్ట్ దీని మొత్తం బ్యాకప్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే దీని హిస్టరీ మొత్తం మనం చెక్ చేస్తాం. ఓకే మీరు కింద స్క్రోల్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి ఇదే ఇయర్లో మీకు ఎగ్జాక్ట్లీ మీకు డేట్ కనిపిస్తుంది. వాల్యూమ్ వచ్చేసి మనకి ఏంటంటే 26 లాక్స్ అనేది మనకి దీంట్లో ఉండడం జరిగింది, అంటే చాలా హెవీ అనమాట. ఓకే మీరు చూడండి అంటే ఆల్రెడీ ఓవర్ బాట్ అనేది మనకి అయిపోయింది అనమాట. అంటే మీరు
లాస్ట్ ఈ ఇయర్లో మనకి మార్చి 23కి మనం చూసుకొని ఉంటే 8 రూపీస్ 55 పైస అనేది మనకి దీంట్లో ఉండడం జరిగింది అనమాట. ఓకే, అంటే మనకి మార్చ్లో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అడ్వైజర్స్ ఏదైతే ఉన్నారో ఇలాంటి స్టాక్స్ మనకి కరెక్ట్ పట్టుకుంటారు, కరెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు అడ్వైజ్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే హెవీ వాల్యూమ్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఖాళీ కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే హెవీ వాల్యూమ్ అనేది మనకు ఉంది. ఇంకోటి ఏంటంటే ఓవర్ బాట్ ఆల్రెడ్ కింద చాలా కింద స్టాక్ అనేది మనకు ఉంది, దీంట్లో మనం బై చేయొచ్చా సెల్ చేయొచ్చా అని చెప్పి మనకి ఏంటంటే ఉదాహరణకి ఏం తెలుసుకోవాలంటే ఇంకా కొంచెం డీప్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా డీప్కి వెళ్దాం. ఇదైతే కన్ఫర్మ్ ఫస్ట్ అయితే మనకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకొంచెం డీప్కి వెళ్దాం. ఓకే, ఇంకా కొద్దిగా మన కిందకేస్తే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి దానికి సంబంధించిన మీకు కంపారిజేషన్స్ అని చెప్పేసి మనకి దీంట్లో ఉండడం జరుగుతుంది. అంటే వేరే వేరే స్టాక్స్ అని ఇది మనకు అవసరం లేదు. ఇంకా కిందకి వెళ్దాం, క్వార్టర్లీ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే మనకి 2016 టు మనకి 2020 వరకు ప్రాఫిట్ తగ్గుకుంటూ వస్తుందా లేకపోతే ప్రాఫిట్ పెరుగుకుంటూ వస్తుందా అని చెప్పేసి మనం దీంట్లో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ప్రజెంట్ ఎంత ఉంది, 2016లో వచ్చేసి మనకి ఏంటంటే 25% నెట్ ప్రాఫిట్ అనేది మనకు ఉంది. అలాగే మనకి 17, 18 అన్ని చూసుకొని ఉంటే ఏంటంటే టోటల్గా మనకి అప్ అండ్ డౌన్ అనుకుంటే ఏంటంటే మనకి 2019 జూన్లో వచ్చేసి మనకి ఏంటంటే 110 అనేది మనకి దీంట్లో అవడం జరిగింది. ఓకే, మనకి నెక్స్ట్ మనం చూసుకున్న సెప్టెంబర్ అలాగే నవంబర్ డిసెంబర్ మళ్ళీ ఏంటంటే మార్చ్లో 12 వచ్చేసి మనకి తక్కువ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏంటంటే మీరు చూసుకోవచ్చు మార్చ్లో స్టార్టింగ్లో వచ్చేసి అసలు మనకి 6% మనం చూసుకో నెట్ ప్రాఫిట్ 6 ఉంది. ఓకే, మనం ఇక్కడ చూసిన మనం ఇక్కడ చార్ట్లో చూసినప్పుడు మనకి సేమ్ మార్చ్ అంటే చూడండి మార్చ్ 23 తర్వాత మనకి మూమెంటం అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటేసారి ఈ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళకి కరెక్ట్ టైంలో వాళ్ళని చూపించడం జరిగింది. చూపించినప్పుడు ఏంటంటే అది ఇమ్మీడియట్లీ చూడండి మార్చ్ 2020 నుంచి మనకి ఇప్పుడు అనేది ప్రజెంట్ ఏంటంటే మనకి అక్టోబర్ నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే మనకి మనం చూసుకోవచ్చు మనకి 51. ఓకే, జూన్ వరకు మనం చూసుకుంటే 21 అంటే మనకి 6 నుంచి మనకి 21 వరకు మనకి పెరగడం జరిగింది నెట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ 51 అనేది మనకి నడవడం జరుగుతుంది. అలాగే ఇంకొంచెం కిందికి వెళ్దాం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. ఓకే, మీరు చూసుకోవచ్చు ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ స్టాక్ ఎలా ఉందంటే మనకి టోటల్ మ్యూచువల్ ఫండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఫస్ట్లో 2009లో వచ్చేసి మనకి మైనస్లో ఉంది, నెట్ ప్రాఫిట్ వచ్చేసి మైనస్లో ఉంది. ఇప్పుడు అప్ అండ్ డౌన్ వచ్చేసినాక టోటల్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి మనకి మార్చ్ చూసుకొని 124 అనేది మనకి ప్రాఫిట్లోనే ఉంది. ఓకే, నో ప్రాబ్లం, నాట్ బ్యాడ్ అనమాట. ఓకే, అలాగే మనకి చూసుకొని ఉంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ ఎన్ని ఇయర్స్లో ఎంత గ్రో అయింది ఏంటి అని చెప్పేసి 1 ఇయర్లో 2 ఇయర్స్ 5 ఇయర్స్లో అన్ని చూసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఉంటుంది. అంటే మనకి ఇవన్నీ క్యాల్కులేషన్ అనేది మనకి చాలా మటుకు ఏంటంటే అర్థం కాదు, అది ఇన్వెస్ట్మెంట్ మన అడ్వైజర్ వాళ్ళకే తెలుసు ఏది ఎంత టోటల్ క్యాల్కులేషన్ అనమాట. ఓకే, ఎందుకంటే అందరు చాలా మటుకు 99% అది ఏమి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్గా మార్కెట్ వాచ్ చేస్తుంటారు అలాగే అడ్వైస్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఏంటంటే మనకి టోటల్ బ్యాలెన్స్ షీట్ అంటే టోటల్ ఎంత అయిపోయినాక మనకి ఏ టు జెడ్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే మనకు ఉంటుందో మార్కెట్ క్లోజ్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకొని ఉంటే 2088 అలాగే మనకి ఏంటంటే 4217 అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా సూపర్గా ఏంటంటే మనకి మంచి ప్రాఫిట్ అనేది మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఎందుకు రావడం జరుగుతుంది అంటే మనకి దీంట్లోకి సంబంధించి ఏంటంటే మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీ బిజినెస్ ప్రొడక్ట్ సర్వీస్ ఫండమెంటల్ అలాగే మనకి ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో మనకి ఏంటంటే అడ్వైస్ చేసేవాళ్ళు అలాగే మనకి ఏంటంటే కరెక్ట్ టైంలో మనకి మూమెంటం తీసుకునే వాళ్ళు హెవీ వాల్యూమ్ ఇవన్నీ చెక్ చేసినాకనే దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తారు. మీరు చూసుకోవచ్చు విత్ఇన్ మార్చ్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అనమాట. అంటే మీకు విత్ఇన్ 7 మంత్స్లో మనకి ఏంటంటే మీరు 8 రూపీస్ కొన్నది ప్రజెంట్ మీరు హై ఎంత వరకు వెళ్ళిందంటే మీరు చూసుకోవచ్చు 18 రూపీస్ అంటే దగ్గర నియర్ బై 10 రూపీస్ నియర్ బై అనేది మనకి దీంట్లో వెళ్ళడం జరిగింది. 7 మంత్స్లో మీకు 10 రూపీస్ అనమాట. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దీంట్లో ఏంటంటే మనం 1 ఇయర్లో 20 రూపీస్ అనుకున్నాం కదా, 7 మంత్స్లోనే మీకు ఏంటంటే మీకు ప్రాఫిట్ అనేది డబల్ అనేది వచ్చేది. ఏ దేంట్లో మీకు ఏంటంటే ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అనమాట. ఇది ఇన్వెస్ట్ మీరు ఎలా చేయాలి అంటే ఏంటి దీనికి సంబంధించిన ఎలా డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన మీకు తెలిసిన అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ అడ్వైజర్ నుంచి మీరు అనేది ఒకసారి మీరు ఐడియా అనేది
మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, టోటల్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ అంతా అనేది మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. చూడండి టోటల్ ఏంటంటే ఆల్మోస్ట్ దీంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా ఇవన్నీ చూసుకున్నా కానీ వాళ్ళనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే ఏది పడితే అది వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ప్రాఫిట్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే మన స్టాక్స్ అనేది ప్రాఫిట్ అనేది మనకి చాలా ఈజీగా అనేది మనం ప్రాఫిట్ అనేది తీయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, 4217 అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చాలా వీడియోస్లో నేను చెప్పాను ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్ అండ్ స్టాప్ లాస్, ఒక పర్ఫెక్ట్ లెవెల్ అనేది ఉంటాయన్నమాట. ఆ పర్ఫెక్ట్ లెవెల్లో మీరు చేయలేదు, కరెక్ట్ అనాలిసిస్ చేయలేదు, స్టాప్ లాస్ అనేది దగ్గరికి పెట్టారు, స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ వెళ్ళాల్సిన రూట్ అనేది వెళ్తుంది. కానీ ఏంటంటే మన స్టాప్ లాస్ చిన్న పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి తర్వాత టార్గెట్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. చాలామందికి 99% అలాగే జరిగి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలామందికి అలానే అయ్యి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం ఓన్ డిసిషన్ తీసుకొని ఏంటంటే ఒక స్పీడ్గా ప్రాఫిట్ వస్తుంది కదా, లాస్ వస్తుంది, లాస్ వస్తే ఏంటంటే మనకి కొంతసేపు చాలాసేపు వెయిట్ చేస్తాం. కానీ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ అయిపోతాం, ఎందుకంటే మళ్ళీ లాస్ వస్తుందేమో అని చెప్పి ఆ భయంతో అనమాట. ఓకే, ఏంటంటే మీరు చూడొచ్చు సేమ్ స్టాక్ నేను HFCL లిమిటెడ్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి నేను చార్ట్లో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు చార్ట్ నేను ఏంటంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత పర్ఫెక్ట్ ఏంటంటే మనకి ఒక లాస్ట్ మనకి 2010 నుంచి మనం చూసుకుంటే ఏంటంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సపోర్ట్ లెవెల్ ఏంటంటే బయర్స్ ఉంటారు, మనకి రెసిస్టెన్స్ లెవెల్లో వచ్చేసి మనకి ఏంటంటే సెల్లర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడండి అందుంచి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ అనేది మనకి బయర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి అంటే మార్కెట్ రివర్స్ అనేది కావడం జరిగిందనమాట. అందుంచి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీగా మీరు చూడండి మార్చిలో మనకి లోలో ఉండే అనమాట. మార్చ్ ఏంటంటే మనకి సపోర్ట్ జోన్ అనమాట. సపోర్ట్ జోన్ నుంచి ఏంటంటే బయర్స్ అనేది మనకి పైక్ లోవడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు అలాగే మీకు దీంట్లో కూడా ఏంటంటే మీరు చూసుకొని ఉంటే అందుగురించి ఏంటంటే మీకు ఎగ్జాక్ట్లీగా చూపిస్తాను, ఇంతమంది చూపించాను కదా ఫ్రెండ్స్. బ్యాలెన్సింగ్ షీట్లో వచ్చేసి మనకి బ్యాలెన్సింగ్ షీట్ అనమాట. ఓకే, మీరు చూడండి ఎగ్జాక్ట్లీ మనకి అప్ అండ్ డౌన్ అనే కంటే మనకి 4200 అలాగే మనకి దీంట్లో కూడా మనం చూసుకుని ఉంటే నెట్ లాస్ వచ్చేసి మళ్ళా ఎండ్ ఆఫ్ ద డే మనకి మార్చ్ 2019 నుంచి మనకి 2010 వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ చూడండి నెట్ మనకి మార్చ్ జూన్ అనమాట. ఓకే, మార్చ్లో 7.6 అనేది మనకు ఉండడం జరిగింది. జూన్లో వచ్చే వరకు మనకి 21 అయింది, అలాగే మనకి సెప్టెంబర్ వచ్చే వరకు మనకి 51 అయ్యే కారణం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ జోన్ నుంచి ఏంటంటే మనకి హెవీగా బయర్స్ అనేది పెరగడం జరిగింది. అందుకని ఏంటంటే మీరు చూసుకోవచ్చు మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు ఎంత మనకు అనేది నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అనేది దీంట్లో జరగడం జరిగింది అనమాట. ఓకే, అలాగే ఏంటంటే మనకి ఇలాంటి స్టాక్ మనకి కరెక్ట్ చూస్ చేసుకొని మన అడ్వైజర్ తోటి తీసుకున్నాం సరే అని చెప్పేసి అంటే మనకి ప్రాఫిట్ కూడా మనకి చాలా తొందరలో ఏంటంటే మనకి ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ మనకి 6 to 7 months మనకి రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది అనమాట. ఓకే, మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీగా మనం చూస్ చేసుకున్న స్టాక్స్లో ఏదైతే మంచి పర్ఫెక్ట్ స్టాక్ ఉందో దాని గురించి ప్రిఫరెన్స్ చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అందరు చూస్ చేసుకునే స్టాక్స్ ఎలా ఉంటాయంటే ఆ స్టాకు ఓకే చాలా తక్కువగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు అందరూ ఆలోచించేది ఏంటంటే తక్కువగా దొరుకుతుంది కదా, ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో అనాలిసిస్ చేసినట్టు 10 rupees కదా, ఓకే ఒక 1000 rupees కొనేద్దాం, 10,000 కొనేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే అది మీరు కొన్న ఒకటే ఫ్రెండ్స్. ఓకే, ఉదాహరణకి నేను ఒక స్టాక్ అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళి టైప్ చేసామన్నమాట ఏంటంటే ద బెస్ట్ పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి కొట్టామన్నమాట. కొడితే ఏంటంటే మీరు చూడొచ్చు మనకి రిలేటెడ్గా 4 stocks వచ్చాయి. ఫస్ట్ మనం స్టాక్ తీసుకుందాం శ్రీరామకృష్ణ అనమాట, శ్రీరామకృష్ణ. ఓకే, తీసుకొని ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ స్టాక్ అనమాట. దీంట్లో మనకు వచ్చేసి మార్కెట్ కప్ వచ్చి ఓన్లీ 5 crores మాత్రమే ఉంది. 5 crores మనకి పీయూ చూసుకుంటే మనకి 6.34 ఉందన్నమాట. ఓకే, కిందికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడొచ్చు మార్కెట్ కంటిన్యూగా ఏంటంటే డౌన్ ఫాలే ఉందన్నమాట. ఓకే,
ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి తెలియదు, ఎందుకంటే ఇది డౌన్ఫాల్ ఉందని చెప్పేసి దీంట్లో కొనొద్దు అని చెప్పేసి అని మనకు తెలియదు. అందుకే చాలామంది బిగినర్స్కి ఏంటంటే ఓకే తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి కొనేస్తామన్నమాట. కొన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు దీంట్లో 2017 అనమాట, 17 నుంచి మీరు చూసుకోవడం 1.45 మైనస్ ఉంది. 2017లో కూడా మనం ఇవన్నీ చూసుకోమన్నమాట, కొనేస్తాం. తర్వాత మీరు టోటల్గా మీరు 2020 జూన్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే తీసుకున్న దానికి ఇంకెక్కువ మైనస్లోనే మీరు ఉంటారు. చూడండి 1.45 మన దగ్గర ఉంటే మనకి 1.74 అనేది మనకి మైనస్ ఉంది. అంటే మనకి ఇంకెక్కువ మైనస్లో మనం వెళ్ళిపోయాం. ఇంకా వెయిట్ చేసింది ఎంత, 2 ఇయర్స్ వెయిట్ చేస్తాం. 17, 18, 19, 20 అంటే 3 ఇయర్స్ మనం వెయిట్ చేస్తాం అనమాట, డిసెంబర్ 2017 నుంచి. ఓకే, అలాగే ఏంటంటే 3 ఇయర్స్ వెయిట్ చేసినా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి అని మీరు చూడండి. ప్రాఫిట్ కూడా మనం చూసాం, ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా చూసుకుంటే నెట్ వచ్చేసి మనకి 7.09 పైసా ఉంది. అక్కడ నుంచి మనకి ఇక్కడ అంటే మనకి ఇంకా 3 ఇయర్స్ తర్వాత మనకి 1.5 పైసా ఇంకా తక్కువనే ఉందన్నమాట. ఓకే, అంటే మీరు చూసుకొని ఉంటే ఏంటంటే మనము ఆలోచించిన టైం వేస్ట్ అవుతుంది, అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఇంకొకటి మనము అసలు వస్తుందో రాదో కూడా దీంట్లో నమ్మకం ఉండదు అనమాట. అంత డేంజర్గా ఉంటాయి పెన్నీ స్టాక్స్ అనేది అనమాట. ఓకే, ఇలాంటి స్టాక్స్ మీరు చూస్ చేసుకోవద్దని చెప్పేసి అంటారు. మీరు చూడండి నెట్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 2009లో వచ్చేసి మనకి 9.2 92.35. మీకు టోటల్గా మీకు 2020 మార్చ్ వచ్చే వరకు మీకు ఇంకా దీంట్లో 50% మీకు మైనసే ఉంది మార్క్స్. ఓకే, అందుంచి ఏంటంటే మనం ఏ స్టాక్స్ మనకి పొజిషనల్ అని కాదు ఇంట్రాడేలో కూడా ఏంటంటే మనం అన్ని అనాలిసిస్ చేస్తేనే మనకి రిటర్న్స్ కూడా అలా బాగా వస్తాయి అనమాట. ఓకే, ఒకసారి ప్రాఫిట్ వస్తుంది, రెండుసార్లు ప్రాఫిట్ వస్తుంది, కానీ మూడోసారి ఈ టూ ప్రాఫిట్ అనేది మీకు ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అనాలిసిస్ ద బెస్ట్ అనాలిసిస్ అనమాట. ప్రైస్ యాక్షన్ మెయిన్ టెక్నికల్ సంబంధించినవి ఇలాంటివి మీరు పెన్నీ స్టాక్స్ చేయాలి అంటే మీకు మీ అడ్వైజర్ తోటి మాత్రం చాలా మాత్రం ఖచ్చితంగా అవసరం అనమాట. ఓకే, వీడియో కానీ నచ్చింటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వీడియోస్ తెస్తూ ఉంటాను, మీరు వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు మటుకింతే, గుడ్ నైట్, బాయ్. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ మీరు వాచ్ చేస్తుండండి, షోర్ అండ్ షార్ట్ కాల్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. లైఫ్ టైమ్ నా అండాల డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి మీకు పేడ్ కాల్స్ మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.